తెలంగాణలో మద్యం షాపులకు టెండర్లు భారీగా దాఖలయ్యాయి. రేపటితో ముగియనుండటంతో టెండర్లు వేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 8,500 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 45,000 టెండర్లు వచ్చాయని తెలిపారు అధికారులు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో భారీగా మద్యం టెండర్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్ షాపులున్నాయి. ఎన్నికల ఏడాది కావటం, మద్యానికి డిమాండ్ బాగుంటుందనే కారణంతో టెండర్లు వేయటానికి వేల సంఖ్యలో ముందుకు వస్తున్నారు. టెండర్లు వేయటంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఉన్నారని ఎక్సైజ్ శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణలో మద్యం షాపులకు టెండర్లు భారీగా దాఖలయ్యాయి. రేపటితో ముగియనుండటంతో టెండర్లు వేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 8,500 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 45,000 టెండర్లు వచ్చాయని తెలిపారు అధికారులు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో భారీగా మద్యం టెండర్లు దాఖలయ్యాయి.